నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి ఖమ్మం వరకు తాగునీటి వంకతోని తీసుకొని పోయి ఆ తాగునీటి వంకని వాళ్ళు రాజకీయంగా లబ్ధి కోసం అదేవిధంగా అధికార దుర్వినియోగంతో అక్కడ ఉన్నటువంటి రైతులకి తూములకు నీళ్ళిస్తూనే అదేవిధంగా అక్కడ వాళ్ళ యొక్క వ్యక్తిగత చెరువులు కూడా నింపుకుంటున్నటువంటి నాయకులు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉంటే మరి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి వారి కానీ మరియు మా నాగార్జున సాగర్ నియోజకవర్గానికి సంబంధించిన పాలకులు కానీ అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోరుపు మెదపకుండా ఈ నాగార్జున సాగర్ నీళ్ళని ఖమ్మం వాళ్ళు తీసుకుపోతుంటే నల్గొండ జిల్లాకి ప్రత్యేకంగా నాగార్జున సాగర్, హుజూర్నగర్ అదేవిధంగా కోదండ నియోజకవర్గాలకి అన్యాయం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. గత ప్రభుత్వం ఏ రోజు కూడా నాగార్జున సాగర్ ఎడమకాల పైన ఎప్పుడు కూడా పోలీసులను పెట్టి నీళ్ళని తీసుకుపోయిన సందర్భం లేదు. రైతులు ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళు పంటలు ఎండిపోతున్నాయని చెప్పేసి అడగగానే ఆ రోజున్నటువంటి నాయకులు, ఆ రోజున్నటువంటి ఈ జిల్లా మంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గ శాసనసభ్యులు అయితేంది నీటిని రైతుల యొక్క కోరిక మేరకు వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు నీళ్ళని ఇచ్చినటువంటి సందర్భం ఈ యొక్క నియోజకవర్గానికి సంబంధించి ఈ జిల్లాలో ఉండేది. మరి ఇప్పుడు దాదాపుగా గత 10 రోజుల నుంచి వెళ్ళి కూడా నీళ్లు పోతూ ఉంటే మా ఊరు నుంచి నాగార్జున సాగర్ కాలువ ద్వారా నీళ్లు పోతుంటే మాకు కడుపు మండుతుంది. మేమేమో నీళ్లు లేక బోర్లు పోయక సరైన టైంకి కరెంటు రాక పట్టిన మడి మళ్ళీ పట్టి మేము ఇబ్బంది పడుతుంటే ఆ నీళ్ళని మా తలాపున ఉన్న నీళ్ళని కింద ఉన్నటువంటి కమ్మమోలు తీసుకుపోతుంటే మాకు కడుపు తరుక్కుపోతూ ఉంది. పోలీసు దగ్గరికి పోతే పోలీసు వాళ్ళు ఇందులో మోటార్లు వేస్తే, కాలువలో మోటార్లు వేస్తే మీ పైన కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. ఇదేం పాలన అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతూనే ఈ యొక్క భూమిని గత 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా మేము ఖాళీగా ఉంచినటువంటి సందర్భం లేదు. మీరు గొప్పలు చెప్పడం వరకే సరిపోతుంది కానీ కేఆర్ఎంపీ గొప్ప చెప్పినటువంటి ప్రాజెక్టు సోయింది కానీ ఈ యొక్క నాగార్జున సాగర్ ఎడమకాలం రైతుల పైన ప్రేమ లేదా ఈ జిల్లా మంత్రివర్గానికి అని చెప్పేసి తెలియజేస్తూ తక్షణమే రైతులందరూ కూడా వ్యవసాయం స్టార్ట్ చేసుకొని ఉన్నారు. అందరూ నాతో సహా అందరూ కూడా నార్లు పోసుకొని సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ నాగార్జున సాగర్కు సంబంధించి 4 లక్షల క్యూసెక్ల నీళ్లు ప్రాజెక్టులకు వస్తుంటే మీరు సోయి లేకుండా తాగునీరు వంకతోని పక్కన ఉన్నటువంటి జిల్లాకు నీళ్లు తీసుకుపోతున్నారు కానీ నల్గొండ జిల్లా పరిస్థితి ఏందో ఆలోచన చేయట్లేరు. గతంలో 505 డెడ్ స్టోరేజ్లో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క గత ప్రభుత్వం రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో నీళ్ళు ఇచ్చింది కానీ రైతులను ఆదుకున్నది కానీ పంటలు ఎండిపోతుంటే ఆరుదళ్ళు పెట్టి ప్రతి ఎకరా కూడా ఎండిపోకుండా చూసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. మరి మీరు మన పొలాలు ఎండిపోతున్నా కానీ మన రబీలో పొలాలు ఎండిపోతున్నాయో మురో అని చెప్పేసి రైతులు మొత్తుకున్నా కానీ పోలీసులను పెట్టి నీళ్లు తీసుకొని పోయేది కానీ ఏ ఒక్క రైతు కూడా నీళ్ళిచ్చి పంట పొలాన్ని కాపాడినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే నాగార్జున సాగర్ ఎడమకాలువకు సంబంధించినటువంటి తూములన్నిటినీ కూడా అధికారికంగా అధికారులతో మీరు వాటిని విప్పి రైతులకి నీళ్ళు ఇస్తారా, లేకపోతే రైతులందరూ కూడా తిరగబడి తూములను పడగొట్టి నీళ్లను తీసుకుపోయేటటువంటి ఆలోచన అయితే ఇప్పుడు గత ప్రభుత్వం 505 క్యూసెక్లు ఉన్నప్పుడే మా భూములకి నీళ్ళిచ్చి మమ్మల్ని ఆదుకున్నది. మరి ఇప్పుడు దాదాపుగా 509 క్యూసెక్ల నీళ్లు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉంటే మీరు నీళ్ళు ఇవ్వకుండా, మరి అదేవిధంగా వరద నీరు కూడా వస్తూ ఉంది, ఆ నీరు కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గం సంబంధించి ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వస్తుందన్న విషయం తెలిసి కూడా మీరు ఈ రైతాంగానికి న్యాయం చేయలేకపోతున్నారు. కాబట్టి మీరు తక్షణమే ఈ రైతాంగానికి నీళ్ళిచ్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు అమెరికాలు పోవడానికి, అదేవిధంగా టూర్లు పోవడానికి, ఢిల్లీ పోవడానికి టైం ఉంటుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతుల పట్ల మీకు ఎలాంటి ప్రేమ వాత్సల్యం లేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు అరిగోసపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ రైతులను ఆదుకోవాల్సిన విషయం మీరు గమనించాలి. కాబట్టి వెంటనే ఈ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించి ఏదైతే తూములన్నీ కట్టి నీళ్లు తీసుకొని పోతా ఉన్నారో ఆ తూములన్నిటిని కూడా తెరిచి నీళ్లు వెంటనే ఇవ్వకపోతే మేము నాగార్జున సాగర్లో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఉద్యమించి అవసరమైతే మా నీళ్లు మేము వాడుకోవడానికి తూములు పలగొట్టేనా వాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను.